హాయ్ అండి, ములక్కాయ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఎంతో రుచిగా సింపుల్గా ఉండే ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో, ఇంగ్రీడియంట్స్ ఏమి కావాలో చూద్దాం. ముందుగా 50 గ్రాముల చింతపండుని కొన్ని నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానిన చింతపండుని పిసికి వడగట్టుకోవాలి. పీసులు లేకుండా వడగట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద చింతపండు గుజ్జు పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇది కొంచెం దగ్గరగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఇలా చిక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు 3 ములక్కాయలను తీసుకొని 2 ఇంచుల సైజులో కట్ చేసుకోవాలి. అలాగే కళాయి పెట్టి 5 లేక 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. 5 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అయ్యాక మునక్కాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు వేగిన ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ఆయిల్లో కట్ చేసుకున్న 2 ఎండుమిర్చి, 1/10 ఎల్లిపాయ రెబ్బలు గింజలు, అలాగే కరివేపాకు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత పక్కకు పెట్టుకోవాలి, చల్లారనివ్వాలి. అలాగే ఒక బౌల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీకు రుచికి సరిపోని వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్స్పూన్ నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు దోరగా వేయించి పొడి చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత వేయించి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు వేసుకోవాలి. వీటికి కారం పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చల్లారిపోయిన పోపు అలాగే చింతపండు గుజ్జు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన ములక్కాయ పచ్చడి రెడీ. చింతపండు గుజ్జును వేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.